నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ సాహిత్యం అనగానే మనకు గుర్తొచ్చేది గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్ మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ గ్రామంలో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో జన్మించారు తెలంగాణ తొలిదశ ఉద్యమం పంతొమ్మిది అరవై తొమ్మిదిలో విద్యార్థి దశలో కీలక పాత్రను పోషించారు గద్దర్ ఆయన తల్లిదండ్రుల పేర్లు లచ్చమ్మ శేషయ్య భార్య పేరు విమల గద్దర్కు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నది కుమారుల పేర్లు సూర్యుడు చంద్రుడు కూతురు పేరు వెన్నెల ఒక కుమారుడైన చంద్రుడు రెండు వేల మూడులో మరణించారు గద్దర్ అసలు పేరు విఠలరావు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బి నరసింహరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అనే మొదటి పాట రాశారు గద్దర్ ఆ ఆల్బం పేరు గద్దర్ అని పెట్టారు గద్దర్ అంటే విప్లవం మార్పు ఇంక్ఫిలాబ్ అని అర్థం ఇలా ఆయన అసలు పేరు కాస్త గద్దర్గా మారిపోయింది దాసర్ నారాయణరావు డైరెక్ట్ చేసినటువంటి ఒరే రిక్షా సినిమాలో మల్లెతీగకు పందిరి ఓలే మస్క చీకటికి వెన్నెలఓలే పాటకు గాను గద్దర్కు నంది అవార్డు ప్రకటించినప్పటికీ దాన్ని గద్దర్ తిరస్కరించారు మాబూబీ సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అనే పాటను ఆయనే పాడి ఆడాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన చేస్తున్నటువంటి క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు గద్దర్ ఆ తరువాత జననాట్య మండలిలో చేరి ఒగ్గు కథ బుర్రకథ ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళారు మహారాష్ట్ర ఒడిస్సా బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు చేశారు కింద గోచిదోతి పైన గొంగలి ధరించి ఆయన పాడిన పాటలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి పేదలు అనుభవిస్తున్న కష్టనష్టాలను ఆయన కళ్ళకు కట్టినట్టుగా పాటలు నాటకాల రూపాలుగా తెలియజెప్పారు గద్దర్ ఆయన పాడిన పాటల క్యాసెట్లుగా సీడీలుగా వేలల్లో అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో జరిగిన సభలో అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమ్మ పాటను ఆలపించారు గద్దర్ ఆ పాటలో తెలంగాణ చరిత్రని కళ్లకు కట్టినట్లు చూపించారు ఆ పాట ఇప్పటికీ విన్న ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తుంది అమ్మ పేరు మీద రాసిన సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో సినబోయి కూసున్న వెందుకమ్మో అన్న పాట ప్రతి తల్లికి అంకితమయ్యేలా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన ఎర్రమల్లెలు సినిమాలో నాంపల్లిటేషన్ కాడ రాజాలింగో పాట కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో జైబోలో తెలంగాణ సినిమాలో గద్దర్ రాసి పాడిన పొడుస్తున్న మీద నడుస్తున్న గానమ్మ పాట ఉద్యమానికే ఊపిరిపోసింది జూనియర్ గద్దర్గా బహుజన నౌక ఏపూరి సోమన్నను తన సాహిత్య వారసుడిగా ప్రకటించి తన హావభావాల్ని ప్రదర్శిస్తూ ఆ ప్రభావం ఏపూరి మీద పడేటట్లు తరచూ చూస్తుండేవారు ప్రస్తుతం సోమన్న ప్రదర్శనలు అచ్చం గద్దర్ని తలపించేలా గానం నాట్యం ప్రశ్నించే తత్వం ఉన్నాయి కాబట్టి తన శిష్యుడని పలు సందర్భాల్లో గద్దర్ ఆనందపడేవారు పంతొమ్మిది తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ఆయనపై పోలీసులు విరుచుకుపడ్డారు ఆయన శరీరంలో అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి అన్ని బుల్లెట్లను తొలగించినప్పటికీ ఒక్క బుల్లెట్ను మాత్రం తొలగించలేకపోయారు డాక్టర్లు అది తొలగిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని వదిలేశారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ బుల్లెట్ ఆయన శరీరంలోనే ఉంది మళ్ళీ అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన గద్దర్కి ఆ బుల్లెట్ను తీయడం తప్పకపోవడంతో ఆయన మరణించారు ఏదేమైనా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ది కీలక పాత్రనే చెప్పాలి తెలంగాణలో విప్లవాలు రాష్ట్ర ఉద్యమం గురించి మాట్లాడుతున్నంత కాలం గద్దర్ మాట పాటై వినిపిస్తుంది